हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु अम्मवारिकी प्रसादम अन्नमाट, अदि पेसरपप्पु गुम्मडिकाय तोनी पायसं चेस्तुन्ना। अदि चाला बागुंटदि, टेस्ट गा कूडा उंटदि। ముందు స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టుకోవాలి। గిన్నె పెట్టుకున్న అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టేసి నీళ్ళని మరగనియాలి। ఈలోపు ఇవి గుమ్మడికాయలు అన్నమాట, ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి। వీటిని చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి। నీళ్లు మరిగే వరకు అది కట్ చేసుకుందాము। ఇప్పుడు నీళ్లు మరిగేసినాయి కదా, ఇది పెసరపప్పు। ఇక్కడ నేను 2 టీ స్పూన్ల పెసరపప్పు తీసుకొని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టినది। నానబెట్టింది ఆ మరిగే నీళ్ళలో వేసేసి ఒకసారి కలిపి దాన్ని ఉడకబెట్టాలి। అది ఉడికే లోపు మనం ఇక్కడ ఇవి చిన్నగా కోసేసుకున్నాం గుమ్మడికాయలు। ఇప్పుడు ఈ ఉడుకుతున్న దాని మీద అంత మురుగులా వస్తుంది కదా, అదంతా తీసేయాలి। అదంతా తీసేస్తే మనకు పెసరపప్పు ఇట్లా ట్రాన్స్పరెంట్గా మంచిగా కనబడుతుంది అన్నమాట। ఇప్పుడు ఇట్లా ఉడికిన దాంట్లో ఇది హాఫ్ ఉడికే వరకు చూసుకోవాలి మనం, మొత్తం ఉడకనియద్దు। హాఫ్ ఉడికిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న గుమ్మడికాయలను వేసుకోవాలి। వేసుకొని ఇవి కూడా సగం ఉడికినాక ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని వాటి అన్నిటినీ మెరిపేర్చేయాలి ఇట్లా, ఎందుకంటే ఇవి మొత్తం ఉడుకొద్దు అన్నమాట। మొత్తం ఉడికితే మనకు అంత పేస్ట్ లాగా అయిపోతుంది। ఇట్లా కొంచెం సగం ఉడికిన తర్వాత మనం ఇట్లా వేసుకుంటే అది మనం తినేటప్పుడు మన పన్ను కింద పడితే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట। పాయసం తిన్నాము గుమ్మడికాయ తలుగుతుంది అన్నట్టు ఉంటుంది। ఇట్లా ఈ మాత్రం చేసేసుకుంటే చాలు। ఇప్పుడు దీంట్లో ఇవి సగ్గు బియ్యం అన్నమాట, ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కానీ వేస్తే మంచిగా ఉంటుంది। ఇవి నేను ఒక గంట ముందు నానబెట్టుకున్న అవి వేసిన, అవి వేసి అవి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో బెల్లం వేసుకోవాలి। బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు జర దాన్ని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే బెల్లం సరిగా కరగదు కదా, అంటుకుంటుంది గిన్నెకు కింద। ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత ఇది మొత్తం కలిపోయినాక ఇది మంచి కలర్ వస్తుంది మనకి, చూశారు కదా। ఇట్లా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట ఇది। ఇప్పుడు ఇంట్లో 2 ఇలాచీలు పొడి చేసి వేసుకొని ఇక్కడ నేను నెయ్యిలో కాజు బాదాము పిస్తా ఇవి ఏం చేసినా వేయించి ఆ నెయ్యితోని అది అట్లనే వేసేసిన అన్నమాట అందులో। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। అసలు ఇది గుమ్మడికాయ పెసరపప్పు అని మనం చెప్పే వరకు ఎవరికి తెలియదు, అంత బాగుంటుంది అన్నమాట, చూశారు కదా। ఫస్ట్ శ్రావణ శుక్రవారము అమ్మవారికి నైవేద్యము। ఈ వీడియో మీరు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।